Hi friends, welcome to our channel. ఈ రోజు వీడియో వచ్చేసరికి బారక్కడిలోనే మనం లాస్ట్ లో కావర్గ్ చావర్గ్ చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి టావర్గ్. టావర్గ్ అంటే ఏంటి? టావర్గ్ టావర్గ్ అంటే టా టా డా డా నా టా టా డా డా నా వీటిని టావర్గ్ అంటారు. ఇప్పుడు మనం అవి రాసుకుందాం, తెలుసుకుందాం. ఫస్ట్ టా వినిద్దాం. As it is, मात्राल बटी फॉलो होता रहेगा ना मटा टा टा टी टी टू टू ट्रू टे टाइ टो टाउ टम टहा ठा मामूल ठा. नेक्स्ट वत्तु ठा 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 टी टी टू टू ट्रू टे टै टो टौ टम टहा टा ठा. नेक्स्ट वन डा डा मामूल डा डा ढा डी डी डू डू ड्रू डे डई डो डौ डम डहा टा टा डा ढा ओत्तु डा ढा ढा धी डी ढू डू ड्रू डे डै डो डौ डम डहा डहा टा टा डा डा ना अना दीन अने अना अना अंट मामूल अना अना चूडंडि लेटर इदि अना कोई मात्र नहीं अना अना ना नी పలికేటప్పుడు నీ అలా ఉంటది. నీ ను ను నృ నే నై నో. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అనాకు ఆల్రెడీ గీత వస్తుంది కాబట్టి పక్కన ఓ రాసినప్పుడు అనాకి పక్కన ఓ మాట. नौ नम नहा हम नहा टा टा डा डा आना. इपड़ी वो सारे इंग्लिश तो चुदा टा टी ए टा टा टी टी ए टी ए टी आई टी टी टू टी यू टू टी वो टू ट्रू टी आर यू ट्रू टे टी टे टी ई आई टे टी वो टो टी वो यू टाउ टी यू एम टम टी यू हेच ए टहा. चूसारा प्रोनौंसिएशन ఖచ్చితంగా రావాలి. ఇక్కడ ట టా అంటే టా అనేది డబుల్ గా ఒత్తి పలుకుతాం. అక్కడ వచ్చేది టీ టీ ఏ టా ఠా అంటే రెండు టీలు అన్నమాట. ఠా సేమ్ యాస్ దిస్ రెండు టీలు వస్తాయి అంతే. టీ టీ టూ టూ ట్రూ टे टई टो
टाउ टम टहा। नेक्स्ट वन ड डी डीए डा डीए डा डी डी आई डी 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 यू डू डी आर यू ड्रू डू सॉरी डी यू डू डी वो डू डी आर यू ड्रू डी डे डई डी आई डई डी वो डो डी वो यू डो डी यू एम डम डी यू हेच ए डहा। नेक्स्ट ड ड ఇక్కడ పలికేటప్పుడు చూడండి డ డ అన్నప్పుడు రెండు డీలు వస్తాయి డ డ డి డి డు డు డ్రు डे डई डो डौ डम डहा। नेक्स्ट अना पलकेटप्पुडु मामूलुगा का अना तेलुगुलो अना अंटामु हिंदीलो कोसरिकि ना अना ना अने पलकेटप्पुडु अना अना एन ए अना अनी పలికేటప్పుడు ఆ అనేది సైలెంట్ అక్కడ అని అని అను అను అన్రు అనే అనౌ అనే అనై అనే అనై అనో అనౌ ఇది అనం అనహ నహ సద ట ఠ డ ఢ న ఇదంతా వచ్చేసరికి ట వర్గు సింపుల్ గా ఇంతవరకు ఐదు గుణితాలు నేర్చుకున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకొక ఐదు గుణితాలు తెలుసుకుందాం ఇవి ఏ రోజు తరచు ప్రాక్టీస్ చేస్తే ఈజీ ఉంటుంది మనకి మెయిన్ రావాల్సింది ఏంటి అంటే మాత్ర మాత్ర తెలుసుకుంటే ఇవన్నీ ఈజీనే లెట్ అస్ స్వర్ణమాల గుర్తుపెట్టుకొని మాత్రలు గుర్తుపెట్టేసుకున్నారంటే మీకు ఇవన్నీ ఈజీగా వస్తాయి చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।